ఎన్నికల సమయం దగ్గర పడుతోంది ప్రధాన రాజకీయ పార్టీలన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి వ్యూహ ప్రతి వ్యూహాల్లో నిమగ్నమైపోయాయి ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరులోకి దిగారు పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని అస్త్రాలని సిద్ధం చేసుకుంటోంది దీంతో పవన్ కళ్యాణ్ ఎలాగైనా గెలిపించే బాధ్యతని చంద్రబాబు స్వీకరించారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ నేతగా కొనసాగుతున్న వర్మ మొదట్లో కొంత అలిగినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తాను అని ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతో పవన్ ని గెలిపించేందుకు ఆయన అంగీకరించారు దీనికి అనుగుణంగా తన అనుచరులతో మంతనాలు సాగిస్తూ మూడు పార్టీల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రి అయిన సుజయ్ కృష్ణ రంగారావు ప్రస్తుతం టీడీపీ తరపున బొబ్బిలి నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు సుజయ్ కృష్ణ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యతల్ని చంద్రబాబు అప్పచెప్పారు వీరే కాకుండా జిల్లా స్థాయిలో పదవుల్లో రాణించిన నాయకులకి కూడా వార్డుల వారీగా బాధ్యతలు అప్పచెప్పారు వర్మ పనిచేస్తేనే పవన్ కళ్యాణ్కి ఊహించని రీతిలో మెజారిటీ వస్తుందని కూటమి నాయకులు భావిస్తున్నారు అందుకనుగుణంగా గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించిన వర్మ ఆ సమయంలో ఎటువంటి వ్యూహాన్ని అమలు చేశారో తెలుసుకుని వాటిని ఇప్పుడు తిరిగి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అమలు చేయబోతున్నారు కాకపోతే అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితుల్ని బేరీచి వేసుకుంటున్నారు